వచ్చే 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 ఎవరొచ్చే తుపాకి రావుడు వచ్చే అడవి రావుని కంటే పొడుగు రావుని అగ్గి రావుని కంటే బొగ్గు రావుని తారక రావుని కంటే ఖతర్నాక్ రావుని తూటాలే లేని తుపాకి రావుని ఇక నా గనుకు లాగితే లైసెన్స్ లేదు కాలిస్తే కేసే లేదు ఇక నేను కాచిందనుకో ముంగట మూడూర్లకు వెనక పొంటి ఏడూర్లకు పక్క పొంటి పదూర్లకి వినబడుతుంది కానీ మీకు మాత్రం వినబడదు ఇక నాకు ఎన్ని భాషలు వచ్చే ఎరికేనా ఇంగ్లీష్ పీస్ వచ్చు లెగ్ పీస్ వచ్చు అరబ్బీ ఎరికే అల్ల మొరబ్బా ఎరికే కన్నడ మెరికే తన్నడము ఎరికే అరవ మెరికే కరవడము ఎరికే నేను తిరగని దేశాలు లేవు ఎయ్యని దేశాలు లేవు పొద్దుగా లేచి నాస్తకు నార్వేకి పోతా చాయ్ తాగేటందుకు చైనాకు పోతా డిన్నర్కు డెన్మార్క్కు పోతా పాయ కొరకు పాకిస్తాన్కు పోతా గెలుక్కొని మరీ దుమ్ముతున్నావా అది సరిపోకపోతే ఇది పెట్టుకొని తుమ్ము అందుకే నీ ముఖం టూ అనేది చూసిరా నా మ్యాజిక్ రావా నీకిన్ని మ్యాజిక్లు వచ్చు గింత తెలివితేటలున్నాయి నువ్వే లీడరు కాకపోయినావు నేనా నేనవుడెందుకు లీడర్లంతా నా దోస్తులేనాయే అగో అందరినీ దోస్తులేనా అవు మోడీ నా దోస్తే సోనియమ్మ నా దోస్తే ట్రంప్ పుతిన్ లీకింగ్ షరీఫ్ కింగ్ జమాన్ ఈ దునియా మొత్తం నా దోస్తులే ఇక నా బలగం ఎంతున్నదో చెప్పాలనా ఆఫ్రికాల అత్తుంటే మంగోలియాలో మామూనడు చైనాల చెల్లెళ్ళుంటే బర్మాలో బావలు ఉన్నారు ఇక తమ్ముడు థాయిలాండ్ ఉంటే మర్దలు మార్చుకట్లున్నది నీ సాల్తీ ఇంతమంది వెళ్తే ఇప్పటికి నీ పెళ్లి ఎందుకు కాలే పెళ్ళి ఆయనే చేయాలి నా పెళ్లి ఎవలా ఆయనే అగగగగ ఆయనే ఓ కరెక్ట్ ఇక ఆయనే నీ పెళ్లి చేయాలి పారి పారి పైసలు అడుగుతారు అయిపోయింది ఓ సౌకారి ఓ సేటు మర్రి చూడకుండా పోతావు ఏం సేటు జేబులో చెయ్యి పెట్టి సేటు చెయ్యి పెట్టాలి 100 రూపాయలు ఈ సేటు 20 దాకా నగదు కదా 100 రూపాయలా 100 రూపాయలు అని వాడితే 100 రూపాయలకి ఏమొస్తున్నాయి సేటు కిలో టమాటాలు కూడా వస్తాయి నీకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవ్వరు రాక ముచ్చట చెప్తా ముందుగానే నాయన కిసకిసకిసకిస అందుకే ఈ సేటు అయితే ఆగు ఒక్క నిమిషం భాగ్యం భాగ్యం తుపాక్ రావుడికి మొన్న కొన్న 2 పాయింట్లు 2 షర్ట్లు తీసుకొచ్చి మంచిది సేటు నువ్వు నిండు 100 ఏళ్ళు సల్లగా బతకాలి సేటు నువ్వు టాటా బిర్లల కన్నా గొప్పని కావాలి సేటు భాగ్యం రావానికి బట్టలతో పాటు 1000 రూపాయలు కూడా తీసుకొచ్చి అమ్మ తోడు సేటు నీ అసంటోడు దునియా మొత్తం వెంకలానే దొరకడు సేటు అగో నువ్వు ఓకుంటే ఇంకిక్కనే ఉన్నావా ఏడికి సెట్ పోయాడుది కొత్త అంగీలు ప్యాంట్లు ఇస్తానంటివి 5 రూపాయలు కూడా ఇస్తానంటివి అవి తీసుకునే పోతా ఏంది ఇచ్చేది నా 3 కిలోల బాటు నువ్వు మాటలు చెప్పి నవ్వించినావు నేను మాటలు చెప్పి సంతోష పెట్టిన లెక్క జరిపోయింది కదా ఎవరన్నా చెల్లెలు నేర్పిస్తారా అత్తమా రా బిడ్డరా రమేష్ ఉన్నాడా లేడు బిడ్డ సర్పంచ్ ఇంటికి వేయండు సరే అత్తమ్మా అయ్యో ఇంత చల్లబడిపోరాదు బిడ్డ ఇప్పుడే తిన్నా నేను తింటేది మళ్ళా తినరాదు నువ్వెప్పుడు తింటూనే ఉంటావు కదా అడుక్కొని వంగబెట్టి గుద్దుతే ఏమనుకుంటున్నావా చూసినావా చేయలేము మీ వాడు ఎట్లా పరచుకు మాడతాడు మా అమ్మతో కాకపోతే ఇంకెవరితో ఆడతాడే రామా ఊళ్ళో అందరితో మాటలు పడే బదులు సర్పంచ్ కడిగి పోయేదన్న పని చూసుకోరాదు బిడ్డ గదే చూస్తాను అత్తమ్మా రోడ్డు మీద గుంటలు గుడుసులైందారా రమేష్ ఇంకా కాలే 2 రోజులు పడుతుంది ఇంకెన్ని రోజులు చేస్తారా మన దొరుకుతలేరు 2 వద్దులైన కత్తమన్నారు నమస్తే ఆ గుంటల పని జల్లి అయితే చెరువు కట్టకు మట్టి పోయాలరా నమస్తే బావ సర్పంచ్ మరి నా సంగతి ఏంది ఈ సంగతి ఏందిరా నేను కూడా ఏదైనా పని చేస్తా కదా నాకు కూడా ఏదైనా పంచు పెట్టు కాసిల ముఖంలో తాటి మొద్దు నువ్వేదమ్మి నువ్వే పడతావరా తక్కువ శాఖించినవేంది బావా నవ్వుడు కాదు నాకు పని చెప్పు ముందు నీ పని నీకే ఉంది కదరా మాటలు చెప్పుకొని బతికే పని బావానికి దండం పెడతా ఇప్పుడు నా మాటలు ఎవడింటాండు వాట్సాప్లు గీట్సాప్లు ఫేస్బుక్లు పాస్బుక్లు యూట్యూబ్లు గీట్యూబ్లు వచ్చినాక ప్రతి ఒక్కటి తుపాకి రాముడి అయిపోయిండు నా మాటలు ఎవడు తెస్తాడు వీడు పొద్దంతా చెప్తానే ఉంటాడు మీరు వర్రా మావయ్యను కానీ మొదలు నా పని సంగతి చెప్పా నువ్వేం పని చేస్తావురా సభ్యగవో అబ్బా నువ్వు లావు లావు మాట్లాడకు నువ్వు జిరాక్స్ సర్పంచ్వి అస్సలకైతే ఓట్లేసి గెలిపించుకున్నది మా అక్క సర్పంచ్ని నేను మా అక్క దగ్గరికే పోతా పోరా పో తెల్లబట్టలు వేసుకొని పుల్లుగా మాట్లాడితే అయిపోయాయిగా అక్క 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 షాన్ రోజులా కనబడక తమ్మి బాగేనా అక్క అతి చెప్పల కూర నాక కమ్మగాసన వస్తుంది ఉంటమ్మి ఇంతకేం పని మీద వచ్చినావు అదే అక్క బావనేదన్న పని చూపించమంటే చూపెడతలేడు అయ్యో నువ్వు చేస్తానంటే ఇప్పియనా తమ్మి నువ్వు ఇప్పిస్తే నేను చేయనా అక్క ఏమిరా రామా ఏం షికాయత్ చేస్తావురా ఇగో గిన్నేళ్లకు రాముడు పని అడిగిండు ఏదన్నా పని చూపియరాదు
అబ్బా మెదడు తింటాడు వీడు. అరే శీను, వీడిని కూడా మీతో పని తీసుకుపోయినరా. ఈ ముచ్చటి ముందే చెప్తే అయిపోతుండే కదా బావా. మా అక్క ఎంత మంచిదో. రావణుడు పని చేయించినట్టే గుర్రానికి నీళ్ళు దాయించినట్టే పో. అవుగాని ఏడు వానలు బాగా పడతాయట, గా చెరువు కట్ట పని మొదలు పెట్టినవా, పైసలు కూడా తీసుకుంటేతి. ఏం బా పైసలని లోపడేసుకొని పని పాత్ర పెడుతున్నట్టున్నావు. అరే నువ్వు మొదలు పనికి పోరా పిత్తిరోడా. అరే రమేష్ ఫస్ట్ నుంచి తీసుకుపోరా వీడిని. ఏందే లావు మాట్లాడుతాను, ఎప్పుడేం చేయను నాకు తెలియదా. ఓ వంట చేసుకపో. అవురా రామ, నా చిన్నప్పని చూస్తానా నిన్ను? నువ్వు పని చేయగానైతే చూడలేరా నేను. అసలు నువ్వు పని చేస్తావానే. నేనా? నేను పని చేస్తానా? మీతో చేపిస్తా. తుమ్మల్లోకి వచ్చినా కూడా తుమ్ముడు పని చేయవా? ఓకే ముళ్ళ కంపలో పోయి తుమ్ముపో, ముక్కులకు దిగి చక్కగా అవుతావు. ఏ తుందరకాడి దాని కానీ పని మొదలు పెడతాం రాజు. మీరు మొదలు పెట్టరు, మళ్ళీ ఇప్పుడే వస్తా. ధూప్ అవుతుంది. ఆగో ఏం వాసన అత్తందిరా. ఏం వాసన ఏంది? చికెన్ వాసన అత్తంటే చి. ఈ పప్పు తిని తిని యాష్టకత్తంది, నాలికంతా సప్పబడ్డది. చికెన్ చూసినావు కదా, గట్నే అనిపిస్తాయి. అబ్బా రెండు ముక్కలేరా? రెండు ముక్కలు కాదు కదా, చిన్న బొక్క కూడా అయ్యా. అదేంద్రు, రోజు మేం తెచ్చింది నువ్వు తింటలేవా, నువ్వు తెచ్చింది మేం తింటలేమా? ఏళ్ళెందు కొత్తగా? కొత్తగానే కొత్త చికెన్. ఏమనుకోకురి, ఇవాళ మాత్రం ఇవ్వాలి అడగకురి. అంత స్పెషలేందే? స్పెషలే. సరే తి, వాసన చూసుకుంటా తింటా. గోపంజి అగో రావణత్తాండు. చికెన్ కాదు, నానికాయ కూడా ఉంచాడు. చెప్పిన వారు చెప్పిన వాసన పడతాడు. ఏందో కరెక్ట్ టైం కట్టారా. ఈ కుక్క ముక్క పాడుగాను. నా పిల్లలు కుక్కలు వస్తాయంటే ఆ కుక్కలు అనుకున్నా, ఈ కుక్క అనుకోలే. నడువురి పాని పాని పాని. ఇప్పటిదానికి ఎన్నే ఉండే ఇంత లేటు పోయారు అంటే ఏదో కథ ఉంది. ఈ పొట్ట రసాలు గుట్టనా. చికెన్ వాసన కమ్మగత్తాంది. ఏందే ఇట్లా పడ్డాడు? అవు పడా. మరి ఇప్పటిదాకా సద్దులే రాపాయ్, చక్కరచ్చి పడ్డాడు. రాలే రాలే, సద్దులు ఇంకా రాలే. గాని రాలే మరి సద్దులు రాందే, చికెన్ వాసన ఎట్లా వస్తుంది? గాడుపు గాడుపు వాసన. గాడుప సూతా. ఎట్లా నడుస్తాను చూడు, బాత నడిచినట్టు నడుతాను. ఏందే నాయన కత్తారు తోకల్ లెక్క? చెప్పిన కదా దొంగ పోలీస్ ఆట అని. అయితే రారి. సద్దులు రాలేదంటారు కాదే. వచ్చినా? ఎప్పుడు వచ్చినా? చెల్లెండ్లు పెట్టిపోవచ్చు, మీరు చూడలే కానీ. ఇది కాదు, ఇది కాదు. ఏ మాసన ఎన్నడు చూడలే. పట్టి ఇసురేసి అసలు పట్టుకుని పోతాండి. తినురే తినురే. అయ్యో మర్షే పోయిండే నిన్ను. తినే తిను. నువ్వే తినరా, నువ్వే తిను. నీ పేరు విని అలా ఒక పొద్దు ఒక పొద్దు ఉంటావు. అయితే రెండు పొద్దులకు సరిపోతుంది నాకు ఇది. ఓ సది బావా, నీ భార్య తెలుసు, మీ అవ్వ తెలుసు, మధ్యలోకి సుగునెవ్వలే మీ అత్తనా? కాదు సుగునా. నీ మరదలు అడగకుండా మీ వదినేనా? కాదు సుగునా. అరే ఇవ్వలే మరి, నువ్వు ఉంచుకున్నారా? ఏమైంది బావా నీ కోడికి? ఏం చెప్పాలరా, ప్రేమతోని పెంచుకున్నా, పకోడి పెట్టిన, కాదు పెట్టిన, కళ్ళు పోసిన, బీరు పోసిన, కూనాన్నే చికెన్ తో తింటే నా ముంగడికి వచ్చి నా ముఖం చూస్తుంది, దాని ముఖం చూసుకుంటా నేనెట్లా తినాలని.
దాని గురింత చికెన్ పెట్టినా. ఏంది చికెన్ కే చికెన్ పెట్టినవరా నువ్వు? మరేమనుకున్నావురా? నా పొలగన్న చూసుకోలే. అసలు ఏమైందిరా? ఏం చెప్పాలిరా? పానం లెక్క పెంచుకున్నా, దేవునికి మొక్కి కోసుకున్నా, మసాలాలేసి నా పెన్లో మంచిగా అండి పట్టుకొని వచ్చింది. ఎవలకు పెట్టకుండా తిందామనుకున్నా, గిట్ల నోట్లే పెట్టుకున్నా గంతే. ఇక ఆపు, మొత్తం అర్థమైంది నాకు. గరామడచ్చి కథం చేసిండు కదా. నీకెట్లా తెలుసురా? వాడదప్ప మనోళ్ళు పుక్కానికి ఎవరు తింటారా? మొన్న సేంట్ల కౌజ్ పీటర్ని కాల్చుకుంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చిండో అని మారణం గాను, సగం ఉడికిందో లేదో ఊదుకుంటా లప్ప లప్ప తినిపోయినరా. నీ కౌజ్ పెట్టేందిరా నా చేపల కూర కూడా. ఏ నీ చేపల పులుసు ఏంది, నా రొయ్యల కూరేంది? వాడు తినందుందా తాగందుందా? మొన్నోసారి చెట్టు మీదకెళ్ళి అట్ట దిగిందో లేదో లొట్టి గుంజుకొని గుట్ట గుట్ట తాగుతుండే వాని కడుపుగాల. ఏడికెళ్ళతడో తెలవనే తెలవది, సప్పుడు ఏ కత్తడాడు. అడి అయ్యని కథలున్నాయా? నే అన్నెవడా పాలనే? నేను ఆపుతారా? మీరందరు ఇడిచిపెట్టినా నేను ఇడిచిపెట్టా, వాని సంగతి నేను చూస్తా. ఒక పని చేద్దాం, మనందరం ఒక్కసారి ఆన్వీన పడి వాడిని మెసలకుండా చేసి పొట్టు పొట్టు గుద్దుదాం. చెప్పరా సీనో. మన అదృష్టం మంచుకున్నది, ఈ రీతిలో అన్నాడు. అందరం ఒక్కసారి కొడదాం, ఒక్క ట్రైన్ లెక్క పెట్టు. మూడు అనగానే దంచుతావురా. ఆగురి, ఇవి నిన్నే కొట్టామనుకో, వీనొర్రుడికి ఊరు వాళ్ళు అందరు వస్తారు. అదే తాళ్ళకి తీసుకుపోయి కొడితే ఎవడు చూడడు. బా నిజమేరా, తాళ్ళల్లో అయితే ఎవ్వరు చూడరు. పట్టురి, ఆగుర్రా. మళ్ళీ అయిందిరా. మధ్యలో గిట్టి లేచిండు అనుకో, మన లగ్గం చేసుడు ఖాయం పైలం. మరిగా అవురా, మరి ఏం చేద్దాం? వీణ్ణి తాడు తీసుకొని గట్టిగా పాడేం గుంజినట్టు గుంజి కట్టాలరా. అబ్బా మనం బాగా కలిసేట్టంద్రా, రాగానే ఇవితలం అన్నాడు, అడగంగానే తాడొచ్చింది. గుంజి కట్టురా. ఏందిరా ఈయన ముఖం మొద్దు లెక్క గట్టిగా ఉన్నది? ఆడు మనిషి మొద్దోలి ఉంటాడు కాదే. అరే నాకెందుకు అనుమానం అత్తంద్రా, అసలు రామడా కాదా? ఇది కొంప ముంచేటట్టున్నాడు, మూటర్లో పెడతా. అవురా చూద్దాం. తాళ్ళదాకా పోయేదాకా కూడా నాకు ఓపిక లేదు, ఈయన ఇక్కడనే వేద్దాం. కొంచెం అయితే ఈ సదిగాడి దిగాడి చంపెట్టోడే, నీ చికెన్ లోలి పాడుగాను. అబ్బా లేట్లేదు కదరా, ఊరు తిన్నంత దీని ఏనుగు లెక్క బలిసి. ఈ రాత్రి తీసుకుపోతాను మా చిన్నవాకు పానం మంచి లేకపోతే దావకాను తీసుకుపోతాను. చిన్నవంటేందిరా చూస్తా అంటే రావణ లెక్క కనబడతాడు. నీకు చీకట్లో కన్నసారి కనిపిస్తావు గానీ ఆ లుంకింకనుకో, నీవను రావడో గానీ జల్దీ తీసుకుపో, నీ దవాఖాన బంద్ చేస్తారు. మేము మాపోతాం గానీ నువ్వు చక్కగా నీ ఇంటికో, నీ రే చీకట్ల మీద మనువే. అబ్బా ఈ బరువు మోసం నాతో అయితలేదురా నాయన, జబ్బలు గుంచకపోతున్నాయిరా. మొదలైన సంగతి చూద్దాం. చూసినావా బావా, అంత దూరంకి వెళ్ళి తీసుకొచ్చిన కదలకుంటే ఎట్లా ఉన్నాడు? ఎందుకు వండాడు బావా, మంచిగా మంచాము లేచి ఉయ్యాలు ఊపినట్టు ఊపింది కదా. ఎలాగి ఎలాగలి నడు విరగొట్టాలి. ఆగు బావా, జర్సే బండుకొని లేచిపోడదా. నిజంగానే వంటరా? ఏంది ఏడుపు, ఆడ తెల్లారిపోతుంది, మందేసినట్టున్నారు. నీ సుగుణం తిండండి, కొట్టకుండా నీ ఏడిపోయిందిరా. దండం పెడతా కొట్టకే అబ్బా మోకాల మీద.
కొట్టుడు కొడితే ఎట్లొస్తుందో చూడు బావా అని రక్తం. అవును నిజమే. మరి రావుతో అందైతే నొప్పి నాకత్తుంది. అవురా కూడా వస్తుంది నొప్పి. అబ్బా నాకు నొత్తున్నాయిరా. అరే కొట్టిన మనకే ఇంత రావుతం వెళ్ళి నొత్తంటే మరి దెబ్బలు తిన్నాడు ఉన్నాడా పోయిండా. చూడు చూడు సచ్చిండో బతికిండు. మొత్తున్నదేంద్రా ఇట్లా నేను చికెన్ తింటా కానీ తన్నులు తింటాను. ఏంద్ర రామ అటో మిట్ట మిట్ట చూస్తాను. అర్చీన్ గాడు నేను రమేశ్ను ఇలా మానవాళ్ళు బట్టల భారం చేస్తారా? అగో అందరు మంచిగా తయారయ్యారు. నేను కూడా రావాలనా? ఎవరి పెళ్లికి? నీ పెళ్లికే రావా? నా పెళ్ళా? పొద్దుగాల పొద్దుగాల పొద్దాటి కలిగిట దాగి వచ్చిరా? ఏంది అంత పిస పిస మాట్లాడతారు? ఏంది కథ? నీ కథే ఇప్పుడు నువ్వు ఊళ్ళో పెద్దనమైనవు కదా, 3 ఎకరాల భూమి ఇత్తరట, ఇల్లు ఇత్తరట, 10 వద్దుల్లో నీకు ధూమ్ధంగు పెళ్లి చేయాలని చెప్పి సర్పంచ్ అక్క చెప్పింది. 3 సంబంధాలు రెడీ ఉన్నాయి. ఇవాళ ఏదో ఒకటి ఖాయం చేయాలి. వేసుకో బట్టలు వేసుకో. అబ్బా ఇప్పుడే నాకు పెళ్లి. సిగ్గు నీ సిగ్గు సల్లగుండా. నాతో పాటు పెళ్లి అయితే నా కొడుకు అంత పిల్లాడు ఉంటుండే. అబ్బా నాకు అంత ఎట్లా అనిపిస్తుంది పెళ్లి సూపులు అంటే ఎట్లుంటాయేమో. గట్లే అనిపిస్తుంది అని బట్టలు వేసుకున్నారు. ఎవరు? అరే ఈ బట్టలు ఏంది? ఈ కథ ఏంది? అరే 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 ఆ చూడు మురక చూడురా ఇది వాసన మంచిగా వస్తుంది. ఎవర్రా మీరు? చరుగుర్రా. రావా నువ్వేనా? ఈ డ్రెస్ లా పిల్ల చూసింది అనుకో, చేసుకుంటే నిన్నే వేసుకుంటా ఉంటది. కాకా ఎట్లుంది స్టైల్? ఈ దీనికి ఆయనతో సేపు పాకలాడింది. ఓ పెద్ద మనిషి ఆగు, మళ్ళీ నువ్వు గిట్ట మార్చుకుంటావు? అయింది. ఏ అదేం కాదు కానీ ముత్యాల నర్సే ఇల్లు అక్కడ. ముత్యాల నర్సే ఇల్లా? గిదే పోయి పోయి పిల్లలు ఇంటి ముంగట్టిన బట్టలు మార్చుకునేదిరా. పుసుక్కున ముత్యాల నర్సే ఇల్లు కాదు కదా. నేను ముత్యాల నర్సే కాదు కానీ ఆయనతో ఏం పని? వాళ్ళ ఇంట్లో పెళ్లి కాని పిల్లలు ఉందట కదా. పెళ్లి సూపురకచ్చి పెళ్లి కాని పిల్లలు కాకపోతే పెళ్ళైన పిల్లలు చూడొస్తారా? ఏంది ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు? సోక్ సోక్ మైదాకు లెక్క తయారైతే పెళ్లి కొడుకు ఇవ్వడంట్లేదురా. పెళ్లి కొడుకు దగ్గర సపరేట్ ఆసన ఏమైనా వస్తుందా? ఆ వాసన ఇంతకు ముందే వచ్చింది కానీ ఆ పిల్లకు నిన్ననే పూలు పనులు అయినాయి. రాజయ్య ఉన్నాడా? మా నాయన సేనుక అడిగిపోయిండు. ఏమైంది కొంగ మెడల కట్లేసిండి? ఏమన్నా రోగమా? అట్లేం కాదు, అన్నకు అమ్మాయిలను చూస్తే జర సిగ్గైతుంది. రాజయ్యకు పెళ్లి కానీ పిల్లు ఉందట చూద్దామని వచ్చింది. బుద్ధుందా? ఏడాది ముందు చెప్తే ఇప్పుడే వచ్చేది. ఏందమ్మా అట్లా అంటున్నావు? పెళ్ళైనాక వచ్చిరు మరి. పెళ్లి అయిపోయిందా? పెళ్ళైంది, ప్రెగ్నెంట్ కూడా అయినా. ఆగురా ఈ ఒక్కసారి నా మాట వినరా. ఏం తినేది? మళ్ళా పెళ్లి సూపులు అంటే మంచి మరి. గట్లనకురా, ఇప్పటిదాకా చూసిన అన్ని సీన్ గారు చూసిండు, ఈ సంబంధం నేను చూసిన, పిల్ల కూడా మంచిగా ఉంటది. ఆఖరి సంబంధం ఇగో ఆఖరి డ్రెస్. నిజంగా దగ్గరికి వెళ్ళి చూసినావా? దగ్గరికి వెళ్ళి చూసి కడుపు గిట్ట సాపే ఉన్నది కదా, మళ్ళా కింద మీద కావాలి. ఈసారి మీ బొత్తలు వలుగుతాయి. చూడరా పిల్ల మంచిగా ఉంది. మంచిగుందా? నిజంగానా? అబ్బా నాకు ఎట్లా అయితుంది. అగ్గే మా పిల్ల అగ్గే. నీ సిగ్గు పాడుగాను, పిల్లని చూడు రాదే. పిల్ల నాకు సూపర్ గా నచ్చింది. ఖాయం చేయండి. నీకు నచ్చుతుందా? ఆ పిల్లకు నువ్వు కూడా నచ్చాలి కదా. ఆ పిల్లకు కూడా నేను సూపర్ గా నచ్చిన. నీకెట్లా తెలుసు? కావాలంటే చూడండి, కళ్ళు నేను ఎట్లా కొడితే అట్లా కొడుతుంది. అయినా మీరు పిల్లల తండ్రులు, మా ఊరి గురించి మీకేమైనా? అమ్మా ఓసారి నేను పిల్లగానితో మాట్లాడాలి. ఆగ చూసిరారా, నేను చెప్పలే. నన్ను చూసి ఆ పిల్ల ఆగుతనే లేదు, ఇప్పుడే మాట్లాడతానంటుంది. అగ్గే మా పిల్ల అగ్గే. నేను పోతా నేను పోతా. ఆగవే, ఆయన అగ్గగ్గి అంటాను, ఈ పిల్లం రారా అంటాను, నువ్వు పోతా పోతా అంటున్నావు, జర పైల మరి. నేనేమన్నా తూతుంబర్ గాని అనుకుంటున్నావా? గుంజకు గుండెలు దేగుతాయి.
ఏం పని చేస్తావు? పన ఏం పని చేయ్యా? ఏమన్నా భూమి జాగు ఉందా? ఉంది ఉంది, 20 గజాలు ఇల్లు జాగు ఉంది. ఏం చదివినావు? చదువా? ఏం చదవలే. ఏం పని చెయ్యవు, భూమి జాగా లేదంటావు, చదువు చూస్తే సున్నా. మరి నేను చూసి పెళ్లి చేసుకోవాలి. ఇగో నువ్వు అట్లా అనకు, నేను చాలా బాధపడతా. బాధపడతావు? ఏనన్నా కొలువులు లేని వాళ్ళు ఉంటారు, భూమి జాగా లేని వాళ్ళు ఉంటారు, ఈ కాలంలో చదువు లేని వాళ్ళు ఉంటారా? ఇట్లుంటే నేనే కాదు, ఎవ్వరు నేను పెళ్లి చేసుకోరు. అర్థమైందా? పో చదువుకో పో. మరి చదువు నేర్చుకుని అత్త నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా, ముందు చదువుకొని రాపో. మరి అయితే నువ్వెవ్వరిని పెళ్లి చేసుకోవద్దు. చేసుకోని 2 నెలల చదవడం రాయడం నేర్చుకోవాలి. 2 నెలల? ఒక్కటే నెల నేర్చుకుని అత్త, నువ్వెట్లనో అట్లున్నారు. నమస్తే సత్య మామ. నమస్తే. మన వాడకు వైల షాప్ ఏడుందే? మనవాడకు వైల షాప్ ఏడున్నది? గా అవతల వాడకు అంబేద్కర్ బొమ్మ ఉన్నదా? అవు. గాడ నిన్ననే కొత్తగా షురువు చేసిండ్రు, గాడికి పో. కొత్త షాపే, వైల వాసన కమ్మగత్తంది కదా. వైలున్నాయా? అరే నువ్వా? నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు ఎరికే. మొన్న ఒక బస్సులో లొల్లి పెడతా అంటే అన్ని పొల్లు పొల్లు కొట్టినావు కదా, అన్ని కిందికి నువ్వు కేసింది నేనే. ఓ, ఏం కావాలి మీకు? వైలు చదువు నేర్చుకునేటివి. ఇప్పుడు వైలు అంటే ఎవరికి అర్థం కాదు, బుక్స్ అని అడగాలి. గవే గవే, బుస్కు బుస్కు. మీ పిల్లలకా? ఏం చదువుతున్నారు? అయ్యో నాకు ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లలంటది కాదు నాకే. చదువు మొత్తం అలా నుంచి నేర్చుకోవాలి, మొత్తం అన్ని బుస్కి. అయ్యో మొత్తం గీతేనా? ఇప్పటికి విజయాలు, ఆలోచుకున్నాక మిగిలినవి తీసుకోవచ్చు. ఎంత? 51. సూత్తా అంటే దొరబిడ్డ లెక్క ఉంది, బాగా చదువుకున్నట్టుంది, మంచిగా మాట్లాడుతుంది. ఈ షాప్ ఎందుకు నడిపిస్తుందో ఏమో మరి. ఓ బుజ్జి, సుబ్బారావు సార్ అన్నా. నువ్వు కూడా చదువు నేర్చుకుంటావా? అబ్బా ఎట్లా గుర్తుపట్టిందో. ఓ సుబ్బారావు సారు. నమస్తే. నమస్కారం. ఏం సార్, అంత మంచేనా? ఏంద్రారామ, దారి తప్పొచ్చినావు. నువ్వు నాకు జర చదువు నేర్పాలి. దునియానే సంకన పెట్టుకుని తిరిగే నీకెందుకురా బాబు చదువు. సార్ సార్ ప్లీజ్ సార్, మీరు గొప్ప సారు, నీకు పుణ్యం ఉంటా సార్. నీకు చదువు చెప్పడం అంటే ముళ్ళకంపలో చేయలేటంటే. సార్ నీకు దండం పెడతా సార్, చదువు నేర్పిరు సార్. సరేరా, నువ్వింతగా బతిమలాడుతున్నావు కాబట్టి మా ఊరు అమలాపురం వెళ్ళే పని ఉంది, ఊరు నుంచి వచ్చిన తర్వాత నేర్పిస్తాలే. అంటే ఆడ నేర్చుకుని వచ్చి నాకు చెప్తావా సార్? ఏంది సార్, 10 దినాలనే చదువు నేర్చుకుందాం అనుకుంటే నువ్వేం 10 దినాలు అయినాక సులువు చేస్తానంటావు? వెనకట్టుకోగా ఆమె అమ్మ అమ్మ అని ఉమ్ము మందులకు కావాలంటే చెట్టు మీద ఎక్కి వచ్చిందట. ఏంటి అంటావు? అనుడేంది సార్, నువ్వెంత నీ బీషాది ఎంత, ఆయన చదువు చెప్పేటోడు ఊర్లో ఒక్కనివే ఉన్నావు. నువ్వు నీ దగ్గర చదువు నేర్చుకున్నాడు ఊళ్ళో ఒక్కడన్నా బాగుపడ్డా? బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతురు పిచ్చోళ్ళై. రామా రామా. ఏంది రామా? మీరు గొప్ప సార్ కాదు సార్, పెద్ద చిప్ప సార్. కాకులు ఎక్కువ కొరుతావు. రామా రామా అని ఒరుడు తప్పేమని నేర్పించినావా? ఇప్పటి వరకు కాగుణితాలు మొత్తం అయిపోయేటివి. అసలే చదువు అర్జెంట్ అంటే. ఏం రామా డల్లుగున్నావు, నా చాయ్ తాగు, మంచి హుషారు వస్తుంది. నువ్వెందుకు ఆపావు నాకు తెలుసు. అదే సార్, ఊర్లో ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. అవునా? అవును సార, చదువుకుంటే మీ దగ్గరనే చదువుకోవాలంటారు సార్. ఈ దునియాలనే నీ అంత గొప్ప సార్ లేడాడు సార్. అయితే ఇంతకేం చేయమంటావు? నేను నీకు చదువు చెప్పాలంటావు? అవును సార్. ప్రపంచంలో ఎవరికన్నా చదువు చెప్తానేమో గానీ నీకు మాత్రం చెప్పనరా. అయ్యో బాబోయ్, ఏమన్నావరా? నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ పిచ్చగాళ్ళు అయిపోయారా? ఇంకేమన్నావరా? నీ తాహత ఎంత? నువ్వు గొప్ప సారవు కాదు, చెప్ప సారవ్ అన్నావు కదరా. నరం లేని నాలుకే సార్, దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నా నాలుకే కగ్గిదాలుగా అని మనసులో పెట్టుకోకరు సార్, మీకు దండం పెడతా సార్. పోతున్నా.
పిల్ల నా కొరకే ఎదురు చూస్తాంది. నేను పిలిచేదాకా లోపలికి రాకురే. ఏం చేస్తాడు అయ్యా? ఏమ్మో అవ్వరు. హూ ఆర్ యు? హే మీ 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 యూయూనే చూడ్డానికి అత్తే చదువు నేర్చుకొని అత్తనే పెళ్లి చేసుకుంటున్నావు కదా. దట్ పర్సన్ దిస్ పర్సన్ షేమ్. చదువు నేర్చుకొని వచ్చిన హో నువ్వా? యా 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 ఐ లవ్ యూ సో మచ్. దిస్ ఇస్ టూ మచ్. ఆ చీర ఎందుకో? ఇగో ఎవరన్నా అత్తన్నేమో చూడు. ఎవరు అత్తలేరు. ముందు డోరే ఏసి వెనక డోర్ ది. ముంగడు తీసి వెనక తీయాలనా? ఏదో చేసినట్టే ఉంది. మూసినా వెనక తీసినా ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బ్యాగ్ పట్టుకో. ఎందుకు? చెప్తా. ఇప్పుడే చెప్పు. చెప్తా చెప్తా. అబ్బా ఇప్పుడే చెప్పు, జల్దీ చెప్పు. చెప్తా ఉండు. అబ్బా చెప్పు. చెప్తా అన్నా కదా అని ఇచ్చినందుకో. ఎందుకు? చెప్తా కంటే గోడకి. ఎందుకు? ఆ గోడకి. అబ్బా చెప్పు. చెప్తా గాని అవును ముంగడ దర్వాజా ఉండగా వెనక గోడ మీద నిచ్చనేసుకుని ఎందుకు ఎక్కుతున్నావు? ఇప్పుడే చెప్పు. చెప్తాన్నా కదా. ఒకటి అడగాలనా? ఏంది? ఈ బ్యాగ్లు ఏమున్నాయి? బట్టలు ఉతికినాయేనా? ఇస్త్రీ కూడా చేసిన. అబ్బా ఇంకొకటి అడగాలనా? మళ్ళీ నేను చదువు నేర్చుకున్నాడు అయిపోయిందని ఎవరు చెప్పిండ్రు? మంచిగా నా కొరకే రెడీ అయినవా? నీ కొరకే. అబ్బా నాకు సిగ్గు అవుతాంది. ఆ బ్యాగి లోపలి పోయి గిలిసేపు ఏం చెప్తాడు? అవునే గా పిల్లవులో గోడ దిగుతుంది. పడతాయి పట్టుకుందాం పారా. బాబా బాబా నిచ్చని నేనెట్లెక్కాలి? అందుచని ఏం చేస్తాను? పైలం బుజ్జి పైలం పైలం వెళ్ళేది మెల్లగా మెల్లగా నేను కూడా అత్త వినబడతలేదా? ఈ పిల్ల నేను చూసినట్టున్నదిరా. అవునే మంచి. అరే పాప బైక్ స్టార్ట్ అయితే లేదు, నూకుదాం పాప. అన్న ఆ పొల్ల వాంతలు లేచిపోతుంది. అరే ఎవర్రా మీరు? మన ధనగోపిలాంతో పెళ్లి చెప్పేది మమ్మల్ని ఎందుకు కొడతారు? చెప్పేది మా వాళ్ళని ఎందుకు కొడతారు? అగో జనగామ పిల్లగాడు అక్కడ నువ్వేం చేస్తున్నావు రా? పిల్లని చూడటానికి వచ్చిన. మరి మా పిల్లేది? నాకేమేరక? అగో ఇప్పుడు వేయదు కదా. మీరే పంపించారు కదరా, ఎడు పంపించారు. మీరు పంపించకపోతే ఆడు గోడ మీద ఎందుకున్నాడు? మీరిద్దరు కలిసి బండి ఎందుకు నొక్కినరు? ఎడు పంపించిండ్రా చెప్పురి. లేచిపోయేమన్నా అడ్రస్ ఇచ్చిపోతారా? ఏంది గిది కూడా తెలియదా? ఏంద్రా లేచిపోయింది అంటారు? అగ్గిరా మా పిల్ల అగ్గి అగ్గి. గోడకు నిచ్చనేసి ముసుగు కప్పుకొని సూట్ కేసు పట్టుకొని ఎవందో బైక్ ఎక్కి బుర్రున పోతే దాన్ని ఏమంటారు? లేచిపోడు కాకపోతే. చెప్తున్నా చూడు, దగ్గరికి రావద్దు. తల్లి నీ దయ
పని మంచిగున్నది. మనోళ్ళైనా వేరొళ్ళైనా ఎవ్వరిని ఇడిచిపెట్టకు. అందరి దగ్గర పైసలు తీసుకో. బారాబర్ తీసుకున్నాడే, లేకుంటే రసమాయన్ని ఇప్పించిన లోన్ ఎడికెళ్ళి కడతా. మామా జల్ది స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. స్టార్ట్ చేస్తా గానీ ఆటో అయితే కొన్నా గానీ స్టార్ట్ చేస్తాడు ఎట్లానో ఎంపాడు. స్టార్ట్ చేయమంటే బిత్తిరి బిత్తిరి చూస్తావేవరా? నువ్వు ఆటో నడుపులు ఎప్పుడు నేర్చుకున్నావు? ఏకి దీనికో పెద్ద నేర్చుకోవాలా? గంధానికో ఎవరికి అదే రాజనా రాజనా బోని చేయరా. అదే బోని చేస్తే అరే అన్న మేము బొందల పోకురాక. అరే ఎవరు రమ్మన్నా అత్తలేరు పోని ఎట్లరు సీన్గానే ఎక్కిద్దా. రమనా వస్తాడు చూడు బంపర్ బోని దొరికిండ్రా. నమస్కారం. మీ కొరకే ఇంటికి వద్దాం అనుకున్నావు, ఇంతలో మీరు యాచారు. ఎందుకు రోయ్ రావనా? కొత్త ఆటో కొన్నాడు. ఈ ఆటో రాముడు కొన్నాడా? అవు సార్ ఇప్పుడే తెచ్చిండు. సుబ్బారావు సార్ బోని చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం, ఇంతలో మీరే వచ్చారు. దేవుని లెక్క నడిచి వచ్చారు సార్. సార్ చదువు చెప్పకపోతే చెప్పకపోయారు కానీ నా ఆటో మాత్రం మీరే బోని చేయాలి. కుడికాలు ముంగట ఏం మర్యాద ఏం మర్యాద మామూలాపురంలో కూడా నాకు ఇంత మర్యాద లేదు భయ్. చెప్పా చెప్పా బొట్టు బొట్టు దండ దండ దండకున్నారా? ఏం మర్యాద ఏం మర్యాద? స్వీట్ స్వీట్ దండ పెట్టాలి అయ్యింది. గట్టిగా పడతా సార్, వంద వస్తువు వస్తావు బయట పడతావు లేకుంటే సరిపడి. అదే ట్రై చేస్తాను. ట్రై చేస్తున్నావా? అంటే అది చూడరా చూడు చక్కగా. ఆటో మళ్ళీ పాడైతే లేదు, మళ్ళీ మళ్ళీపోవచ్చు కదా. రాసుకుంటా పోతున్నాయి. ఎంత పోతున్నాయి చూడు ఏనుగు లెక్క. నువ్వు అసలు డ్రైవింగ్ నేర్చుకున్నావరా? చూస్తారుగా సార్, ఇప్పుడే నేర్చుకుంటున్నా. చూడరు సార్, కుక్కే బైక్ నడుపుతుంది, నేను ఆటో నడుపు పెద్ద పని. కుక్క నడపడం లేదురా, మనిషి నడుపుతున్నాడు. డ్రైవింగ్ రాదా నీకు? చూడరా ఎటు చూస్తే ఉంది సార్, ఈ ఆటో ఏమన్నా మాట ఇంతందా? ఒరే రామా, ఇది దండం పెడతాడు ఎలాగైనా సరే బండి. మాకు దండం పెడితే ఏమొస్తుంది సార్? అదో ఎదురుగా బస్సు వస్తుంది, దానికి దండం పెట్టు. మొత్తానికైతే ఆగింది సార్. సారో ఎటు పోయండి సారు, దునికూరికిండా ఏంది? అడ్డం పన్నాడు సార్. ఓ సార్ 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 కూసోకుండా మంచిగా పన్నరేంది సార్? ఏం డ్రైవింగ్ రా బాబు, మొత్తానికి ఆపావు. నేనే ఆపిన సార్, నువ్వు నడిచినట్టుంది అదే ఆగిపోయింది. మీరు అట్లా అంట అంటే నాకు కూడా ఎట్లెట్లనో అనిపిస్తుంది. ఎంత బాగానవుతున్నావు చెల్లి. బావా ఎట్లనో ఉన్నాడు, నిన్ను మంచిగా చూసుకుంటాడు చెల్లి. బావా పసుపు పసుపులో కనబడతాడు, మంచిగా చూసుకుంటాడులే. ఏం బావా ఏం మాట్లాడబెట్టి తీసేదాకాగండి, తీస్తున్నాడుగా. అయ్యో అబ్బో, నీ అందానికి ఏం కాలే గాని తీనాయన తీడున్నాయి చూసుకోరు. చూడండి చూడండి, ఎంత జబ్బులో కూడా ఏం లేదు, కాళ్ళగా పెట్టుకుని తిరుగుతున్నాడు బాబా. అయ్యో కదలకు బాబా కదలకు, ఏ ఆగండి. దొరికాయా? ఇంత సోగ్గా తయారైన ఈ 5 రూపాయలు జేబులో అవే ఉన్నాయి బాబా. అండర్ గ్రౌండ్ లో దాసినట్టు చూడండి, ముందు జేబు చూడండి. డబ్బులు ఇమ్మంటే పారిపోయొచ్చాడు. ముద్దుగున్నావు చెల్లి, నువ్వు బావా చల్లగుండా. అది మసిపోయా, ఇదేమో చినిగిపోయా. మీద కాదు కింద మూసుకో. నా కింద మూసుకుంటా కానీ నువ్వు మీద మూసుకొని పో. ఓన్నా మిషన్ ఉందా? ఏ మిషన్? బట్టలు కుట్టే మిషన్. మా ఇంటికాడు ఉన్నది రారా?
నా దగ్గర సూద్ ఉంది. నాకు సూద్ వద్దు, మిషనే కావాలి. ఓ పిల్లగా, అల్లి బిల్లి నడతాను, గడి పోతే కాదా? బాత్రూమ్ కాదు, మిషన్. మిషన్ నా దగ్గర సూద్ ఉంది. నాకు సూద్ వద్దాను కదా, మిషన్ కావాలి. మిషన్ రాముడు, లోపలికి రా. ఇప్పుడే వస్తా. నా దగ్గర సూది సూది అని తిరుగుతానావు. కుడతావా? కుడతా. ఏం కుడతావు? టెంట్లు కుడతా, ప్యాంట్లు కుడతా, లంగాలు కుడతా, అన్ని కుడతా. సరే, ఏదన్నా కానీ రెండు టాకలు ఇద్దా. ఏంది కాలు ఎట్లా అంటున్నావు? కాలు ఇట్లా అనుకుంటే నాకు కుట్టడానికి రాదన్నా, అందుకే అట్లా అంటానా. నువ్వు ఎట్లా అనిపిస్తాను, ఆపు. అబ్బా చచ్చినా.